ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల మీద ఇక్కడ ఎలా ఉంది? ప్రస్తుతానికి ఓటు హక్కును వినియోగించుకున్నారు, పింగిలి కాలేజీ వడ్డేపల్లిలోని మహిళా పింగిలి కాలేజీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి, నిన్న మొన్న సర్లే మీకు ఎట్లా ఉంది? ఈ పరిస్థితులను చూస్తుంటే మీకు పోటీకి ఎవరు అనిపిస్తున్నారు? మీకున్నటువంటి భరోసా ఏంటి? తప్పకుండా పట్టభద్రులు ప్రతిభకే పట్టం కడతారు, ప్రశ్నించే వాళ్ళని కోరుకుంటారు. తప్పకుండా పట్టభద్రులు ప్రతిభకే పట్టం కడతారు, ప్రశ్నించే వాళ్ళని కోరుకుంటారు. ధర్మో రక్షతి రక్షిత అని నేను నమ్మినటువంటి వాడిని. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనం కాపాడుతుంది అని నమ్మినటువంటి వాడిని. కాబట్టి నేను ప్రజల్లో దేవుణ్ణి చూసినటువంటి వాడిని, దర్శించినటువంటి వాడిని. నేను ప్రజాసేవ చేయాలనుకుని వచ్చిన, దాంట్లో దైవత్వాన్ని చూసిన, కాబట్టి నాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. నాకు కంపల్సరీ విల్ విన్. ఓకే ఓకే, మీరు సంపూర్ణ దైవాన్ని ప్రజల్లో చూస్తున్నారు, కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పార్టీలనే చూస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీ వైపు రావడం కోసం మీరు ఏం చూస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, మీరు కూడా ఎక్కడెక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రచారం వినూత్న రీతిలో ప్రచారం చేసినటువంటి ఈ స్పందన చూస్తుంటే మీకు ఓటర్ల సరళి ఏమనిపించింది? తప్పకుండా ప్రజాస్వామ్యంలో పార్టీలది కూడా ఒక పాత్ర ఉంటుంది, కానీ పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీలతో పాటు వ్యక్తులది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక పాత్ర ఉంటుంది. కాబట్టి ఇటు ఒకవైపు పార్టీలను బేరీజు చేస్తున్నారు, ఇంకోవైపు ఉన్నటువంటి అభ్యర్థులను కూడా బేరీజు చేసుకుంటున్నారు. వాళ్ళ గుణగణాలు, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ కాండక్ట్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ గత చరిత్ర ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరీ ఓట్లు వేయాలని ఫిక్స్ అయిందో వారు వన్ సైడ్ కాబోతా ఉంది. ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు నాతోనే కలిసి వస్తున్నాయి. ఇది మీరు రిజల్ట్ రోజు చూస్తారు. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ హిస్టరీ. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ పార్టీలు ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇక్కడ అభ్యర్థులు ఉన్నటువంటి నాకు పోటీ అనేది లేదన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను, అలాగే ఒక పార్టీ నుండి కూడా నేను ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో కూడా నేనేందో ప్రజలకు తెలుసు, ప్రజల్లో దైవత్వాన్ని చూసినటువంటి నాకు ఖచ్చితంగా ఇక్కడ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది కాకుండా మిగిలిన పార్టీలు కూడా తమకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానే అని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ రిజల్ట్ అంతిమంగా ఎమ్మెల్సీ స్థానం నాదే అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్తో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ ఉన్నారు. వరంగల్ వడ్డేపల్లి స్కూల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.